పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో సామాజిక స్వచ్ఛంద సంస్థలోని ఆశ్రయాలైన బీసీసీఎం కావాలని, మహిళలకు అన్నింటిలో 50% వాటా ఉండాలని, రిజర్వేషన్ స్థానంలో జనాభా ప్రాతిపదికన రిప్రజెంటేషన్ కావాలని, 5 లక్షల జనాభా ఉన్న ప్రతి కులం నుండి అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండాలని, ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ బుద్ధిస్టులకు ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గాలు రావాలి, కులరహిత సమాజాన్ని సమర్థిస్తూ సమత కులం ప్రతిపాదన పట్ల ఆకర్షితులైన నంద సరళ గారిని జగ్గయ్యపేట నియోజకవర్గం ప్రెసిడెంట్గా పార్స్ ఏపీ వైస్ ప్రెసిడెంట్ నమ్మి అప్పారావు గారు నియమించారు. ఈ సందర్భంగా పార్స్ ఏపీ స్టేట్ ఇన్ఛార్జ్ సిడబ్ల్యూసీ మెంబర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు శుభాకాంక్షలు తెలిపారు. పార్స్ నేషనల్ కన్వీనర్ డాక్టర్ కేశవ భాగ్యరావు భోషణ గారు అభినందనలు తెలియజేశారు. నంద సరళ గారు జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గం మండలాల్లో సమర్థవంతమైన నాయకులను గుర్తించి ఆయా ప్రాంతాల్లో 10 కులాలకు చెందిన 21 మందితో ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపాలిటీ కమిటీలను మరియు 34 అనుబంధ విభాగాలను ఏర్పాటు చేయించడంతో పాటు అధ్యక్ష కార్యదర్శులను నియమిస్తారని తెలియజేశారు.